షలోం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. రెవలేషన్స్ చాప్టర్ 2 వర్స్ 10. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. బీ ఫెయిత్ఫుల్ ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్ అండ్ ఐ విల్ గివ్ యూ లైఫ్ యాజ్ యువర్ విక్టర్స్ క్రౌన్. వాగ్దాన భూమిని 12 గుమ్మముల పట్టణమును చేరు పర్యంతము మనము నమ్మకముగా ఉంటే జీవ కిరీటం పొందుకుంటాం. ఇస్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యయాత్ర ముగింపులో వాగ్దాన భూమిని చేరటానికి ముందు యోర్ధాను నదిని దాటవలసి వచ్చింది. అలానే ఈ క్షయమైన లోకం దాటిన తరువాత నిత్యత్వంలోనికి చేరే వరకు నమ్మకంగా జీవించటం ఎంతో ఆవశ్యకం. దేవుని సహవాసంలోనూ సాన్నిహిత్యంలోనూ నమ్మకంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. దేవునికి నమ్మకంగా జీవించాలి, ఆయన ప్రణాళికల పట్ల నమ్మకంగా ఉండాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్న దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి నమ్మకంగా జీవించాలి. దేశాంతరమునకు ప్రయాణమైపోయి తన దాసులను పిలిచి తన ఆస్తినంతటిని అప్పగించిన ఒక మనుష్యుడు తిరిగి వచ్చి వారికి అప్పగింపబడిన వాటిని బట్టి తన దాసుల వద్ద లెక్క చూసుకున్నట్లు తన మహిమతో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ముందు నిలవబడటానికి శక్తి గలవారు మగునట్లు నమ్మకంగా జీవించిన ఎడలా బలాన్నమ్మకమైన దాసుడా, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించి నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని దేవుడు చెప్తారు. సో వీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ హూ హ్యాస్ కాల్డ్ అస్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అంతము వరకు సమస్తమును సహించగలిగిన నమ్మకంగా జీవించగలిగిన కృపణను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నామ్మా ప్రిపర్లోకపు తండ్రి, ఆమెన్.